రైతులు సాగు చేసిన పంటలకు సాగర్ జలాలు అందించాలని బీజేపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఎన్ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు వారబంది విధానం ద్వారా నీరు రావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల ద్వారా సిరిపురం, పినపాక, అంజనాపురం, మల్లవరం, బిల్లుపాడు తదితర గ్రామాల్లో నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్పీడీ తల్లాడ రామారావుకి వినతిపత్రం అందించారు. రైతులకు సరిపడా నీరు అందించకపోతే రైతు సంఘాల ఆధ్వర్యంలో నేసలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటరామారావు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. నీళ్ళు వస్తున్నాయి, ఇవాళ 140 ఇస్తా మొత్తం వచ్చేసి ఇక 1 వీక్ 10 డేస్ మా పైసాలను కూడా ఇంకా ఎక్కువ మనకు అందరికి సఫిషియెంట్గా వాటర్ అందించడం వరకు కూడా మా పై అధికారుల ద్వారా ఎక్స్ట్రా అడిగి కూడా మీకు అందరికి సఫిషియెంట్గా వాటర్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇన్ని రోజులు రాకపోవడం కారణం వైరా చెరువు దగ్గర ఎస్కేప్ డ్యామేజ్ అయింది. ఎస్కేప్ డ్యామేజ్ అవ్వడం వల్ల అది రిపేర్ వల్ల లేట్ అయిపోయింది. అది రెక్టిఫై అయిపోయింది మొత్తం. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా వస్తాయి. ఆ 15 డేస్ నేను ట్రై చేస్తాను, నేను తప్పకుండా ట్రై చేస్తాను. నా సహాయశక్తితో ట్రై చేసి మీ అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కల్లాడ మండలంలోని సిరిపురం మేజర్ కాలువ క్రింద సుమారు 15 నుంచి 17 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఎన్ఎస్పి వారు అన్న ప్రకారం షెడ్యూల్ ప్రకారం కాకుండా నీరు ఇవ్వటం లేదు, లేట్ అవుతుంది. దాని ఆలస్యం కావటం వలన పంటలు వేసినటువంటి ఏదైతే పంటలు ఉన్నాయో అవి ఎండిపోతున్నాయో. వరి కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, దీనివల్ల రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు నీళ్లు లేకపోతే ఈ పెట్టుబడి వేసినటువంటి పంట మొత్తం కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంది.